మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలం కొమ్ముల వంచ గ్రామ సర్పంచ్ దశరోజ వెంకటేశ్వర్లు వీకే న్యూస్ తో మాట్లాడుతూ 2001 నుండి 2006 వరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ కొనసాగానని గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టించానని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో యువకులు పెద్దలు తనని గెలిపించారని, అందువలన గ్రామంలో పెండింగ్ ఉన్న పనులు పూర్తి చేస్తానని అన్నారు. ముందుకెళ్ళడానికి గ్రామ ప్రజలందరికీ అన్ని విధాల ఎల్లప్పుడూ అండగా ఉంటానని వారు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పడం జరిగితే వెంటనే స్పందిస్తాను. ఇంకా కూడా అభివృద్ధిలో ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలందరికీ తెలియడం జరుగుతుంది. నాకు ఎన్నక సహకరించిన సర్పంచ్ గారికి మరియు వార్డ్ మెంబర్కి ఎన్నుకున్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. గ్రామ ప్రజలకు నమస్కారములు. నా పేరు దాసరోజు వెంకటేశ్వర్లు, కొమ్మలవంచ గ్రామ సర్పంచ్. నేను 2001లో మొదటిసారి సర్పంచ్గా అయినాను, 2006లో రెండవసారి సర్పంచ్ అయినాను, ఇప్పుడు 2019లో మూడోసారి సర్పంచ్గా ఎన్నిక కాబడినాను. గ్రామాల్లో అంతర్గత సీసీ రోడ్లు కూడా నిర్మాణం చేయాల్సింది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు శ్మశాన వాటిక లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దానిలో భాగంగా ఒక పర్మనెంట్ శాశ్వతంగా ఉండిపోయేటువంటి ఒక శ్మశాన వాటికను నిర్మించాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాం. ప్రజలకు సాయంత్రం పూట ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతామని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ కాలనీకి ఒక అంబేద్కర్ స్టాచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దుబ్బదండపోయే రోడ్డు మెయిన్ రోడ్డు మీద అక్కడ ఒక గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నాం.